మంత్రి అంబటి రాంబాబు ఇలాకాలో బంగారం మాయం తీవ్ర దుమారం రేపుతోంది. రెంటపాల్ల యూనియన్ బ్యాంక్ లో రైతులు తాకట్టు పెట్టిన బంగారం మాయమైంది. గత 15 రోజుల నుంచి తమ బంగారం కోసం రైతులు ఆందోళన కొనసాగుతోంది. 2 కోట్ల బంగారం మాయం ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల యూనియన్ బ్యాంకులో 49 మంది రైతుల తాకట్టు పెట్టిన బంగారం మాయమైంది. 2 కోట్ల విలువైన బంగారం అదృశ్యం, మిస్టరీగా మారింది. నగదు చెల్లించినా బంగారం తిరిగి ఇవ్వకపోవడంపై రైతులు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. బ్యాంక్ మేనేజర్ రాంబాబు, అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్, బ్యాంక్ అప్రైజర్ సంపత్ కుమార్ల పాత్ర ఉన్నట్లు గుర్తించి వారి ముగ్గురును సస్పెండ్ చేశారు. అప్రైజర్ సంపత్ కుమార్ తో కలిసి మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు రైతుల తాకట్టు పెట్టిన బంగారం మాయం చేసినట్లు గుర్తించారు. నిందితుల ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరోవైపు గత 15 రోజుల నుంచి బాధిత రైతులు బ్యాంకు ఎదుట ఆందోళన కొనసాగిస్తున్నారు. నగదు చెల్లిస్తాం, బంగారం ఇవ్వాలని కోరుతున్నారు. అయినా అధికారుల నుంచి సమాధానం రావటం లేదు. దీంతో బ్యాంకుకు తాళాలు వేసి రైతులు నిరసన తెలుపుతున్నారు. రైతులకు మద్దతు తెలిపేందుకు జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వెళ్లారు. ఆయన మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరు పట్ల జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంక్ ఉద్యోగులకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. బంగారం మాయం వెనక మంత్రి అంబటి రాంబాబు హస్తం ఉందని ఆరోపించారు. సంక్రాంతి సంబరాల్లో విజేతలకు ఇచ్చిన మొదటి బహుమతి బ్యాంకులోని రైతుల బంగారంగా మాకు అనుమానం ఉందని చెప్పారు. అంటే ఒక దొంగ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా ఉంటుంది అన్న దానికి ఇది ఒక నిదర్శనం చెప్తాం. ఇప్పుడు కూడా రాజు బాగుంటే ఆ రాజ్యం బాగుంటుందంట. రాజు గుణాన్ని బట్టే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన కూడా సాగుతుందంట. ఎందుకు స్పందించలేదని నేను ఎంక్వైరీ చేస్తే, ఎవరైతే ఈ బ్యాంకులో ఉన్నటువంటి అప్రైజర్ ఉన్నాడో, ఇవాళ నేరం చేసినటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు ఆయనకు ప్రధాన అనుసరుడట. రాంబాబు గారి అనుసరుడట అతను. ఈ మధ్య జరిగింది కదా లాటరీలు, ఆ లాటరీలో పెట్టినటువంటి ఫస్ట్ ప్రైజ్కి ఆ బంగారు నెక్లెస్ చేపించినటువంటి వ్యక్తి ఇతరేనట. ఈ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి గోల్డ్ అప్రైజర్ మరది, అది ఒరిజినల్ బంగారమో మరి డూప్లికేట్ బంగారమో పాప ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టు తెలుసుకోవాలి. మొత్తానికి బంగారం మాయం రోజుకొక మలుపు తిరుగుతోంది. అధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు.